మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ బీజేపీలో చేరుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం షామీర్పేట్ నుంచి శంషాబాద్ కి వెళ్లిన ఆయన అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ లో అనుచరులు ఇతర నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. 11:30 గంటలకు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేషనల్ చీఫ్ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమా, గండ్ర నళిని, అశ్వత్థామరెడ్డి, ఈటెల అనుచరులు ఢిల్లీ వెళ్లారు. ఈరోజు శుభదినం, ప్రజల పోరాటము. ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక కల్వకుంట్ల కుటుంబ రాష్ట్రం చేస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమకారులందరినీ గొంతు కోసి వారి కుటుంబ సభ్యులనే అన్ని పోస్టులలో ముందుకు పెట్టాలని చెప్పి ఈ కేసీఆర్ ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో, నియంతృత్వ పాలన పైన ఒక ప్రజల పోరాటం ప్రారంభమైంది. ఈ దశలో ఈటెల రాజేందర్ గారు ఎన్ని సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకోవడంలో కీలక పాత్ర వేసిన తర్వాత తప్పుడు ఆరోపణలు వేసి వారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయడం జరిగింది. ఇతర మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ఎవరిపైనైతే ఆరోపణలు ఉన్నాయో దాంట్లో ఎక్కడ కూడా వారు యాక్షన్ తీసుకోలేదు. నిన్న చూసినారు, ఈటెల రాజేందర్ గారు పార్టీ మారుతున్నానని చెప్పి రాజీనామా అసెంబ్లీ సీట్ కి చేసి బీజేపీలో మేము వారిని ఆహ్వానించడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి ఈటెల రాజేందర్ గారు రావడం ఒక బలము. వారు ఒక విలువైన రాజకీయాలు ఆడుతూ రాజీనామా చేశారు. కానీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను పార్టీలో తీసుకుని వారు అభివృద్ధి కోసం పార్టీ జాయిన్ అయినారంట. అంటే కేసీఆర్ అభివృద్ధి చూసే టీఆర్ఎస్ అభ్యర్థులను అక్కడ ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిచినారు. మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి వారు కూడా ఏదైతే ఈటెల రాజేందర్ గారు ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారో పార్టీ రాజీనామా చేసి ప్రజలు నా వైపు ఉన్నారు, ప్రజల సహకారంతో నేను గెలుస్తానని చెప్పి ఆ ధీమాతో వారు ఉన్నారు. ఇతర 12 ఎమ్మెల్యేలు ఎవరైతే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని వారు కొనసాగుతున్నారో వారు రాజీనామా చేసి ఈటెల రాజేందర్ లాగా వారు కూడా ఎలక్షన్లలో నిలబడాలని చెప్పి